ఈనాడు మనము వైజ్ఞానిక యుగంలో నివసిస్తున్నాం. ప్రతి ఒక్కటి విజ్ఞానం ఇచ్చినటువంటిదే, ఈ మైండ్ విజ్ఞానం ఇచ్చినటువంటిదే, ఈ లైఫ్ విజ్ఞానం ఇచ్చినటువంటిదే, ఈ ఫ్యాన్ విజ్ఞానం ఇచ్చినటువంటిదే, ఆ ఫోన్ విజ్ఞానం ఇచ్చినటువంటిదే. సుఖకరమైనటువంటి జీవితాన్ని నడిపేదానికి ఎన్నెన్ని అవకాశాలు అనుకూలాలు కావాలో అన్నెన్ని విజ్ఞానం చేసినాడు, చేస్తున్నాడు, చేయబోతాడు. వీళ్ళని కూడా నేను ఋషులు అని నేను అంటాను. నువ్వు సామాన్యులు కాదు. కేవలం రామన్నా కృష్ణున్న మహమ్మద్ ప్రవర్తన జీసస్ క్రైస్తున్న బుద్ధున మహావీరులా మేము దేవులని మహానుభావులని మహర్షులని దైవాంశ సంభూతులని చేతులెత్తి మొక్కుతాం. విజ్ఞానం తక్కువ కృషి చేసినారా, తక్కువ కష్టపడినారా? వాళ్ళ ఆధ్యాత్మిక గురువులు అయితే వీళ్ళు వైజ్ఞానిక గురువులు. వాళ్ళ ఆధ్యాత్మిక ఋషులని గురించి అనిపించుకుంటే వీళ్ళు వైజ్ఞానిక ఋషులు. ఇటువంటి మహానుభావులను అలనాడు సమాజం ఆదరించిందే, వాళ్ళ సిద్ధాంతాలను అనుసరించిందే, అంగీకరించిందే? లేదు. హింసించింది, నిందించింది, చంపింది, చిత్రహింసలు పెట్టింది. మతం పెద్దలు విజ్ఞానులను ఎలా హింసించినారు? ఇది చాలా మందికి తెలియదు. అరిస్టాటిల్ కాలం క్రీస్తుకు పూర్వం పుట్టినాడు. 384-322 మధ్యకాలంలో జీవించినాడు. అలనాడు గొప్ప పండితుడు అరిస్టాటిల్. అన్ని శాస్త్రములు తెలిసినటువంటి వాడు అతను. అయితే ఖగోళ శాస్త్రంలో ఆయన తెలివి తక్కువదేమీ అనుకోవాలి. ఆయన ఏమన్నాడంటే, ఆకాశంలో ఉన్నటువంటివన్నీ గోళములే, సూర్యుడు ఒక గోళమే, చంద్రుడు ఒక గోళమే, నక్షత్రములు గోళములే, ప్రతి ఒక్కటి ఆకాశంలో కనబడవన్నీ గోళములే అని అన్నాడు. భూమికి చలనము లేదన్నాడు, సూర్యునికి చలనం ఉందన్నాడు. క్రీస్తు పూర్వం 70-13 మధ్యకాలంలో తానమే ఉన్నటువంటి ఖగోళ శాస్త్రజ్ఞుడు పుట్టినాడు. ఈయన అరిస్టాటిల్ సిద్ధాంతాన్ని అనుసరించినాడు. భూమికి చలనము లేదన్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, మధ్యాహ్నం ప్రయాణం చేస్తూ మధ్యలోకి వస్తాడు, సాయంకాలము వెస్ట్కు పోయి మునిగిపోతాడు, ఈస్ట్ నుంచి వెస్ట్కు వస్తాడు, మునిగిపోతాడు. సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అనే తత్వాన్ని ప్రతిపాదించినాడు టాలమీ. అలెగ్జాండ్రియాలో చిట్ట చివరి తత్వజ్ఞాని ఆయన. ఆయన భూకేంద్ర సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. అర్త్ ది సెంటర్ ఆఫ్ ది యూనివర్స్, సన్ అండ్ అదర్ ప్లానెట్స్ రివాల్వ్ రౌండ్ ది అర్త్. వందలాది సంవత్సరాలు తాలమీ సిద్ధాంతాన్ని ఒప్పుకున్నారు.